All of you, good evening. Welcome to NaaBadi. TSNPDCL lo 2553 JLM post lagu notification vidala kavadam jarigindi. Ee roju ante 21 February 2018 naadu website lo unchadam jarigindi. Daniki sambandhinchina samacharam manam ippudu chuddam. Ee video lo chuddam. Google search lo NaaBadi ani type chesi సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లింక్ వస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ దీనిపై క్లిక్ చేసినట్లయితే నాబడి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇంపార్టెంట్ లింక్స్ దీని కింద నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్లో ఇక్కడ చూడండి. 2553 జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం వేకెంట్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ ఇన్ TSNPDCL ఇంపార్టెంట్ డేస్ కంప్లీట్ డీటెయిల్స్. దీనిపై మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫీ 21 ఫిబ్రవరి 2000, అంటే ఇవాటి నుండి పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ రేపటి నుండి, అంటే 22 ఫిబ్రవరి 2018 నుండి సబ్మిషన్ చేయొచ్చు. పేమెంట్కు లాస్ట్ డేటు ఆన్లైన్లో 19 మార్చి 2018 5 గంటల వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్మిషన్ ఏమో అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్లో 19 మార్చి 2018 రాత్రి 11:59 వరకు చేసుకోవచ్చు. డౌన్లోడింగ్ ఆల్ టికెట్స్ ఏమో ఏప్రిల్ 2, 2018 నాటి నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమో 8 ఏప్రిల్ 2018 వరకు నాడు ఎగ్జామ్ ఉంటుంది. ఈ పోస్ట్ చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ పోస్ట్ అయితే సంఖ్య ఎంత 2553. ఏజ్ ఏమో జనవరి 1, 2018 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. స్కేల్ చూసినట్లయితే 15585 నుండి 25200 మధ్యలో ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్ ఇక్కడ 10th తోటి ఎస్ఎస్సి కానీ ఎస్ఎస్ఎల్సి కానీ 10th క్లాస్ కానీ తో ఐటీఐ క్వాలిఫై కావాలి. దీనిలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్ ఆర్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఓన్లీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ బోర్డు ఏపీ లేదా తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంటు. తర్వాత ఏజ్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎవరు కూడా 18 సంవత్సరాల లోపు ఉండకూడదు. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ హీ హ్యాస్ క్రాస్డ్ 58 ఇయర్స్ ఏజ్ ఆఫ్ సూపర్ న్యూమరస్ ఏజ్. ఫీజు చూసినట్లయితే 100 రూపీస్ ఏమో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ వారికి మినహాయింపు ఉంటుంది, అది 120 రూపీస్. మోడ్ ఆఫ్ పేమెంట్ ఏమో ఆన్లైన్లో చేసుకోవాలి వెబ్సైట్లో. సబ్మిషన్ కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. సెంటర్స్ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే జిహెచ్ఎం ఎంసీ ఏరియా ఆఫ్ హైదరాబాద్ అండ్ జీడబ్ల్యూఎంసీ ఏరియా ఆఫ్ వరంగల్. అవుట్ ఎట్లా అప్లై చేయాలనేది చూసినట్లయితే ఇక్కడ స్టెప్ ఫోన్లో పేమెంట్ ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసినట్లయితే మనకు
జర్నల్ నెంబర్ 12 డిజిట్స్ జర్నల్ నెంబర్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని అప్లికేషన్, తర్వాత ఫోటో రెడీ చేసుకొని ఆ సిగ్నేచర్తో ఉన్న ఫోటోను అప్లోడ్ చేసుకొని సబ్మిషన్ చేసినట్లయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ తర్వాత ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. మనకు అప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్ రిటర్న్ టైప్డ్ ఫోటో స్టాట్ కాపీస్ అవుట్ సైడ్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ విల్ బి నాట్ బి యాక్సెప్టెడ్. ఒకవేళ ఏమైనా హాల్ టికెట్ డౌన్లోడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సమయం కూడా ఇవ్వడం జరిగింది, 10:30 నుండి 1 PM, తర్వాత 2 PM to 5 PM మధ్యలో మనం కాల్ చేయాలి. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే సెక్షన్ ఏలో 65 క్వశ్చన్స్ ఐటీఐ సబ్జెక్ట్ నుండి వస్తుంది. సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ 15 మార్కులు జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి వస్తాయి. తర్వాత సర్కిల్స్ వచ్చినట్లయితే వరంగల్ కింద వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ప్రొఫెసర్ జయశంకర్, జన్గాన్, మహబూబ్ నగర్. కరీంనగర్ సర్కిల్ చూసినట్లయితే పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల. ఖమ్మం చూసినట్లయితే భద్రాద్రి, కొత్తగూడెం. నిజామాబాద్ సర్కిల్ చూసినట్లయితే కామారెడ్డి, ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభి. డీటెయిల్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ ఇక్కడ మనకు 8th April 2018లో 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు 2 గంటల సమయం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమో హైదరాబాద్లో కానీ తర్వాత వరంగల్లో కానీ ఉంటాయి. హెల్ప్ డెస్క్ నెంబర్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రాబ్లం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డౌన్లోడ్ ఆల్ టికెట్స్ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి మనం కాల్ చేయాలి. తర్వాత ఈ నోటిఫికేషన్ మనకు తెలుగులో కావాలంటే ఇక్కడ లింక్ ఉంది చూడండి, క్లిక్ హియర్ టు గెట్ JLM నోటిఫికేషన్ ఇన్ తెలుగు అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళొక పేజ్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు తెలుగులో నోటిఫికేషన్ పూర్తి వివరాలు డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ పోస్ట్ పేరు జూనియర్ లైన్మెన్, తర్వాత మొత్తం పోస్టుల సంఖ్య చూసినట్లయితే 2553, ఓపెన్లనేమో 502, లోకల్ ఏమో 2051 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులలో జనరల్ 1282 ఖాళీలు, ఓపెన్ ఏమో 255, లోకల్ 1027. బీసీఎల 181 వేకెంట్స్ ఉన్నాయి, ఓపెన్లో 35, లోకల్ 146. బీసీబీల 250 ఖాళీలు ఉన్నాయి, ఓపెన్ల 49, లోకల్ 201. బీసీసీలో 27 ఖాళీలు, ఓపెన్ల 5, లోకల్ 22. బీసీడీల 177 ఖాళీలు, ఓపెన్ 35, లోకల్ 142. బీసీఈల 101 ఖాళీలు, ఓపెన్ 18, లోకల్ 83. ఎస్సీ 381 ఖాళీలు, ఓపెన్ 75, లోకల్ 306. ఎస్టీ 154 ఖాళీలు, ఓపెన్ 30, లోకల్ 124. సర్కిళ్ళ వారిగా చూసినట్లయితే వరంగల్ 575 ఉన్నాయి, కరీంనగర్ సర్కిల్ 674, ఖమ్మం సర్కిల్ 365, నిజామాబాద్ సర్కిల్ 500, ఆదిలాబాద్ సర్కిల్ 439. సర్కిల్ పరిధిలోకి వచ్చే జిల్లాలు ఇదివరకే చెప్పుకోవడం జరిగింది.
చూడండి, వరంగల్ కింద, వరంగల్ సర్కిల్ కింద, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ప్రొఫెసర్ జయశంకర్ భూపాల్పల్లి, జనగం మహబూబాబాద్, కరీంనగర్ సర్కిల్ పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ సర్కిల్లో మంచిర్యాల, నిర్మల్, కుమ్రంబి. అర్హత చూసినట్లయితే గుర్తింపు బోర్డు, గుర్తింపు పొందిన బోర్డు సంస్థల నుంచి ఎస్ఎస్సి, ఎస్ఎస్ఎల్సి లేదా పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్ ఆర్ వైర్మెన్ ట్రేడ్లో ఐటీఐ లేదా రెండేళ్ల వ్యవధి గల ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఇంటర్ వొకేషన్ కోర్సు ఉత్తీర్ణత. స్కేలు 15,585 నుండి 25,200. వయసు 2018 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు కూడా వైఫల్యంతో సడ్డింపు ఉంటుంది. ఫీజు, దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు 100 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు, రెండింటికి చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ 2 ఏళ్ళు, ఎంపికైన అభ్యర్థులు TSNPDCL పరిధిలో సబ్స్టేషన్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపిక, రాత పరీక్ష, పోల్ ఆర్ టవర్ క్లైంబింగ్ టెస్ట్ ద్వారా. మొత్తం 80 మార్కులకు గాను రాత పరీక్షకు 80% వెయిటేజీ. ఇన్ సర్వీస్లో పనిచేస్తున్న అభ్యర్థులకు పనిచేసిన కాలానికి అనుగుణంగా వెయిటేజీ ఉంటుంది. గరిష్టంగా 20 మార్కులు మాత్రం వెయిటేజీ ఇస్తారు. రాత పరీక్షలో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థి బీసీలకు 30%, ఎస్సీ ఎస్టీలకు 30% మార్కులను అర్హత మార్కులుగా నిర్ణయించారు. రాత పరీక్ష సిలబస్ చూసినట్లయితే 80 మార్కులకు 80 మల్టిపుల్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 మార్కులు ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐటీఐ సబ్జెక్ట్ నుండి 65 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కేంద్రాలు జిహెచ్ఎంసీ హైదరాబాద్, జిడబ్ల్యూఎంసీ వరంగల్, పరిధిలోని కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఆన్లైన్లో. ఇక్కడ ఫీజు ఇదివరకే మనకు చెప్పిన తర్వాత ఇది తెలుగులో మనం క్లియర్గా, ఇది దీనికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగులో నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మనం దీని నుండి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ను విజిట్ చేద్దాం. ఇక్కడికి చూడండి, క్లిక్ హియర్ టు మోర్ ఇన్ఫర్మేషన్ ఎట్ అఫీషియల్ వెబ్ పోర్టల్. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఒకసారి మనం నోటిఫికేషన్ ఇంగ్లీష్లో చూద్దాం. చూడండి, మనము ఫోటో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫోటో హైట్ 3.5, తర్వాత ఫోటో విడ్త్ 3.5, ఫోటో హైట్ 4.5, సిగ్నేచర్ ఏమో 1.5 ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఫోటో అనేది అంటే మొత్తం సైజ్ ఎంత ఉండాలి, 3.5 సెంటీమీటర్ బై 6.0 సెంటీమీటర్స్ ఉండాలి. ఫార్మాట్ ఏమో జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. తర్వాత నాట్ మోర్ దెన్ 50 KB, 50 KB కంటే ఎక్కువ మించరాదు. ఫోటో సిగ్నేచర్ ఫైల్ మన సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ నాట్ పర్మిటెడ్, అంటే పెద్ద అక్షరాల్లో సిగ్నేచర్ చేయకూడదు. ఇక్కడ చూడండి, సెట్టింగ్ ఏమో 200 DPI ట్రూ కలర్లో ఉండాలి. తర్వాత ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాండిడేట్ ఫర్ వెరిఫికేషన్ ఎట్ ది టైమ్ ఆఫ్ పోల్ ఆర్ టవర్ క్లైంబింగ్ టెస్ట్ బిఫోర్ ఫైనలైజింగ్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్. సెలెక్షన్ లిస్ట్ అప్పుడే మనం ఏమేమి చూడాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్,
ఎస్ఎస్సి మార్క్స్, ఐటీఐ సర్టిఫికేట్ విత్ మార్క్స్, కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ బీసీ స్టేటస్ క్లెయిమ్డ్, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బీసీ క్యాండిడేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th, ప్రూఫ్ రెసిడెన్స్ ఆఫ్ ఇఫ్ నాట్ స్టడీడ్ ఇన్ రెగ్యులర్ మోడు. ది ఎబో సర్టిఫికేట్ మెన్షన్డ్ ఎట్ సిడిఈ షుడ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మనకు ఎనెక్సర్ వన్లో కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మనకు సర్కిల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ అనెక్సర్ టూలో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80, ఐటీఐ నుండి ఐటీఐ సబ్జెక్ట్ నుండి 65 మార్కులు వస్తాయి. తర్వాత జనరల్ నాలెడ్జ్ 15 మార్కులు, 2 గంటలు అంటే 120 నిమిషాలు 80 మార్కులు. ఇక్కడ ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరిగింది. చూడండి, సిలబస్ ఎగ్జామ్ 2లో ఇవ్వడం జరిగింది. పేపర్ బి జనరల్ నాలెడ్జ్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ పేపర్ బి అంటే పార్ట్ బి అన్నమాట. ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియా కాన్స్టిట్యూషన్, సాలియంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియా, హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియా నేషనల్. ఇది పార్ట్ బిలో 15 మార్కులకు సంబంధించిన సిలబస్. ఇది పూర్తి డీటెయిల్స్, నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఒకసారి ఈ పేమెంట్ సంబంధించింది ఓపెన్ చేద్దాం. లింక్ జూనియర్ లైన్మెన్, ఇక్కడ క్యాండిడేట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి కంపల్సరీ. అంటే తెలంగాణ సంబంధించిందా కాదా, తెలంగాణ అయితే ఎస్, తర్వాత ఓసీ అయితే ఓసీ, మేల్ ఫీమేల్. ఇక్కడ టీఎస్ పవర్ యూటిలిటీ కాంట్రాక్ట్ బేసిస్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్, కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న ఎస్ఆర్నో, ఇక్కడ 220. తర్వాత ఈ క్యాప్చా సెక్యూరిటీ కోడ్ ఇచ్చి ప్రొసీడ్ చేసినట్లయితే మనకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది, గేట్వే వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనకు జనరల్ నెంబర్ వస్తుంది. జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత మనము ఈ రేపు అంటే 22nd February 2018 రోజు ఆన్లైన్ సబ్మిషన్ లింక్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా అన్లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.